గురువుగారు, జనన మరణాలు అనేవి పరిభ్రమించే చక్రం లాంటివి, అయితే ఈ జనన మరణాలకు కర్మాచరణమే కారణమా? ఎలా? జనన మరణాలకు కర్మాచరణే కారణం. పుట్టిన వాళ్ళు చచ్చిపోవటం, జాతస్యహి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్యచ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ముందు అసలు పుట్టడం అనే చోట మొదలైంది. జాతస్యహి ధ్రువో మృత్యు అంటే పుట్టినవాడు, పుట్టిన ప్రాణి తప్పకుండా చచ్చిపోతుంది అంటే జననము మరణము ఇవి ఉన్నాయి. మరి ఇంతటితో అయిపోయిందా అంటే, జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ, చచ్చిపోయినవాడికి జన్మ తప్పదు, పుట్టినవాడికి చావు తప్పదు, చచ్చినవాడికి పుట్టుక తప్పదు అన్నారు. అనేప్పటికీ చావు పుట్టుక అంటే ఒక సరళ రేఖతో సరిపోయేది, కానీ చావు పుట్టుక మళ్ళీ చావు ఇట్లా తిరిగేప్పటికీ ఇది వృత్తాకారాన్ని ధరించింది. దీన్నే ఇప్పుడు మనం జనన మరణ చక్రం అంటున్నాం. అందుకోసం అంటే సరళ రేఖ అయితే ఈ మొదటి బిందువు రెండో బిందువుతో సరిపోయింది, దీనికి బిందువు లేదు, వరుసగా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఇది ప్రారంభం ఎక్కడ అంటే చక్రానికి చెప్పలేం, చక్రాన్ని తిరుగుతూ ఉంటుంది. అదే ఒక గీతకి అయితే ఇది మొదలు ఇది చివర అని చెప్పచ్చు. దీనికి చక్రానికి అంతు లేదు కాబట్టి జనన మరణ చక్రం అన్నారు. ఈ జనన మరణ చక్రం ఎలా ఏర్పడింది అంటే, మొట్టమొదట ఒక జన్మ వచ్చింది, అక్కడి నుంచి ఈ కథ మొదలు. ఆ మొదటి జన్మ ఎట్లా వచ్చింది, ఒక జన్మలో ఈ జన్మ వచ్చిన తర్వాత ఇందులో పాపాలు పుణ్యాలు చేసాం, చేసిన దాన్ని బట్టి మళ్ళీ వేరే జన్మ వచ్చింది. ఇప్పుడు 9 పాపాలు 1 పుణ్యం చేసాం, అందువలన ఈసారి నువ్వు ఒక్కొక్క జన్మ ఎత్తు, ఈ ఈక్వేషన్కి ఈ జన్మాన్ని ఒకవేళ ఒక టేబుల్ తయారు చేశారు అంటే, మీకు అందరికీ చక్కగా అర్థం అవ్వటం కోసం నేను ఈ ఆంగ్ల పదాలు ఉపయోగిస్తున్నాను, ఇందుకు ఏమనుకోకండి. కాబట్టి ఈ పాపాలు ఇన్ని పాపాలు చేస్తే ఈ జన్మ అనేదానికి వాళ్ళు ఒక పట్టిక తయారు చేశారు. ఈ తయారు చేసిన దాని ప్రకారం మనకి ఈ జన్మ వస్తుంది, కుక్క జన్మ, పిలి జన్మ, ఎలుక జన్మ, ఇంకేదో చీమ దోమ ఇవన్నీ రావచ్చు. వీటన్నింటిలోకి శ్రేష్టమైంది మానవ జన్మ. జంతువునా నర జన్మ దుర్లభం అని చెప్పారు. అన్ని జంతువులు పుట్టేవన్నీ జంతువులే. జంతువు అంటే కేవలం తల తోక ఇటు ఉండటమనే కాదు, మనిషి కూడా జంతువే. ఎందుకని అంటే జననము కలిగినది జంతువు అని ఆ పదానికి అర్థం. కాబట్టి ఎవరికైతే పుట్టుకుంటుందో వాళ్ళందరూ జంతువులే. ఆ జంతువులలో గొప్ప జంతువు ఏదంటే మనిషి. జంతువునా నర జన్మ దుర్లభం. కాబట్టి ఈ చక్రంలో తిరుగుతూ తిరుగుతూ మనం తక్కువ పాపాలు ఎక్కువ పుణ్యాలు చేసినప్పుడు వెంటనే ఆ పట్టికలో మనకి మనిషి వచ్చింది, అప్పుడు మానవ జన్మ ఎత్తాం. ఇది జ్ఞానం కలిగిన జన్మ, మిగతా వాటికి ఏం తెలియదు. కుక్కకి ఆకలిస్తే తింటుంది, నిద్ర వస్తే నిద్రపోతుంది, ఎవరింట్లో తింటున్నామని కూడా తెలియదు. ఆ ఇంట్లో వస్తే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది, మనం అట్లా మన పక్కింట్లోకి వెళ్ళాం. మన ఇంటి పెట్టే వరకు మనం చూస్తాం తప్ప మనది. కాబట్టి తెలివిగల జన్మ, క్రమశిక్షణ కలిగిన జన్మ మానవ జన్మ. ఈ జన్మలో మనం పాపములు చేయకుండా ఎట్లా ఉద్ధరించాలి, ఎట్లా తరించాలి అనేది తెలుసుకుంటే ఈ చక్రం నుంచి బయటకు వెళ్ళిపోతాం. దాన్ని విముక్తి అన్నారు. మోక్షము అన్న విముక్తి అన్న బయటపడుట, విడుదలవుట. ఈ గిరగిర తిరగటం కాకుండా విడుదలవ్వాలి, బయటకు వెళ్ళటం, ముక్తిని పొందటం, మోక్షాన్ని పొందటం. ఈ మోక్షాన్ని పొందటం అనేది మానవ జన్మలో వస్తుంది. కాబట్టి ఇది ఇంతకీ కర్మం బట్టి వస్తాయా ఇవన్నీ జనన మరణాలని మీరు అడిగిన ప్రశ్నకి, కర్మను బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ వచ్చే దాంట్లో మనకి అదృష్టవశాత్తు మానవ జన్మ వచ్చేసింది. ఈ వచ్చిన దాన్ని పాడి చేసుకుంటే మళ్ళీ కుక్క పిల్లి జన్మలు ఏవో ఎత్తాల్సి వస్తుంది. అట్లా కాకుండా దీని నుంచి మనం బయటపడేందుకు ఇది మనకి తెలివితేటలు కలిగినాయి. కనుక దాని నుంచి మనం బయటకు వెళ్ళేందుకు ప్రయత్నం చేసే, ఈ కర్మలకు దూరం అయితే, సత్కర్మలు చేస్తే, మళ్ళీ జన్మ అక్కర్లేని కర్మలు చేసినట్లయితే అంటే దాన ధర్మాలు,
ఇంకా యోగము ధ్యానము తపస్సు ఇటువంటివి మనకి ఉపాయాలు చెప్పారు. వాటి ద్వారా మనం ఈ దీని నుంచి బయటపడవచ్చు.